ఒక కుటుంబం లాగా తెలుగుదేశం పార్టీకి అంటిపెట్టుకుని అనేక కార్యక్రమాలు విజయవంతం చేశారు. నాతో కూడా ఆ కమిట్మెంట్తో పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం తెలియజేస్తున్నా. ఎందుకంటే మీ రుణం ఎట్లా తీర్చుకోవాలో కూడా నాకు తెలియదు. ఏది ఆశించకుండా, రూపాయి ఆశించకుండా పనిచేశారు. బికాజ్ తప్పకుండా అవకాశం వస్తే మీ రుణం తీర్చుకుంటానికి నేను మ్యాక్సిమం ప్రయత్నం చేస్తానని చెప్పి మీకు మాట ఇస్తున్నా. అదేవిధంగా ఈ రోజున కొన్ని కారణాల వలన రేపు ఎలక్షన్స్లో రామం పోటీ చేయబోతున్నారు. దానికి నా మీద గౌరవం ఉంటే అందరూ దయచేసి తెలుగుదేశం పార్టీని రామని గెలిపించాల్సిందిగా నేను ప్రార్థిస్తున్నా. ఎందుకంటే ఈరోజు మనం దగ్గర 20 సంవత్సరాల నుంచి రాక్షస పాలన చూస్తున్నాం గుడివాడలో. నేను ప్రతి సంవత్సరం సంక్రాంతి వచ్చింటే పేకాడు మొదలెడతాడు. ఈ విధంగా సొల్లు కౌలు చెప్పుకుంటే 20 సంవత్సరాల నుంచి గుడివాడ నియోజకవర్గం ఏ విధంగా ఉందో మీ అందరికీ నేను చెప్పవసరంలా. గతంలో ఎంతోమంది శాసనసభ్యులు పనిచేశారు గుడివాడలో. అటు కటార సత్యం గారి దగ్గర నుంచి నాన్నగారు కానీ మిగతా చాలామంది చేశారు. ఎవరు కూడా ఇంత దుర్మార్గంగా పనిచేయలే. ఎందుకంటే ఇవాళ ఆడు పబ్బం కడుక్కుంటే గారికి నోరు పారేసుకుంటున్నాడు. వాళ్ళ మంత్రిగా దగ్గర దగ్గర 1000 కోట్లు దోచుకున్నాడు. చాలాసార్లు చెప్పాను, మీరు నమ్ముతున్నారో నాకు తెలియదు కానీ వాళ్ళ 1000 కోట్లు దోచుకుని కళ్ళు నెట్టుకెక్కి మాట్లాడుతున్నాడు. ఆ గర్వంతో మాట్లాడుతున్నాడు. ఇటువంటి వ్యక్తిని మళ్ళీ ఇంకొకసారి గెలిపించుకుంటే చాలా ఇబ్బంది పడతాం. వాళ్ళు మాట్లాడితే ఫ్లైఓవర్ గురించి మాట్లాడుతున్నాడు. తెచ్చింది ఎవరో అది ఎంపీ, ఆయన యొక్క కృషి వల్ల సాధించుకొచ్చింది కానీ వీడి వల్ల కాదు, వీడికి చేత కాదు కూడా. మళ్ళీ మొన్న టిట్కోయిల్ దగ్గరికి వెళ్తున్నాడు. ఎవరు కట్టారు టిట్కోయిళ్ళు? ఈ తమ్ముళ్ళు చంద్రబాబు నాయుడు గారికి కట్టిన టిట్కోయిల్ని ఓన్ చేసుకుంటా కోసం ఓ అడావుట్ చేసి ముఖ్యమంత్రిని తీసుకొచ్చి షో చేశాడు. వాళ్ళ దాంట్లో కూడా చాలా పొరపాట్లు ఉన్నాయి. ఇంకా తప్పకుండా అక్కడ జరిగిన అన్యాయాన్ని రెక్టిఫై చేస్తాగా నేను మాటిస్తున్నా. ఎందుకంటే ఈరోజు 2014-19 కాలంలో గుడివాడలో జరిగిన అభివృద్ధి ఇంకేనాడు కూడా జరగలా, గుర్తుపెట్టుకోవాలి. మున్సిపాలిటీలో ఎన్ని రోడ్లు వేసినా, భవనాలు వినిపించినా, కమ్యూనిటీ హాల్స్ వేసాం, డ్రైనేజీలు చేసాం, టిట్కోయిలు కట్టాం. వాళ్ళు ఇంత పెద్ద ఎత్తున 1000 కోట్లు తీసుకొచ్చి గుడివాడలో ఖర్చు పెట్టాం. అదేవిధంగా గ్రామాల్లో కూడా ఏ గ్రామంలో చూసినా సరే సిమెంట్ రోడ్లు ఉండే వాళ్ళు మనం నడిచే రోడ్లు ఎక్కడికి వెళ్ళినా ఒక్కొక్క గ్రామంలో 1-2 కోట్లు కూడా ఖర్చు పెట్టి సిమెంట్ రోడ్లు వేసుకున్నాం. ఈ దుర్మార్గుడు ఈ అధికారం వచ్చిన తర్వాత మనం చేసిన కష్టం బిల్లు కూడా ఇవ్వకుండా చాలా ఏడిపించాడు. కోర్టుల ద్వారా కూడా తెచ్చుకున్నాం. ఎందుకంటే ఈ రోజున ఇటువంటి పాలన మనం రాష్ట్రంలో జరుగుతుంది. దీన్ని అంతం చేయకపోతే చాలా ప్రమాదంలో పడతాం. అలాగే ఈ రోజున నారా లోకేష్ 400 రోజులు 4000 కిలోమీటర్ ప్రోగ్రామ్ని మొదలెట్టడం జరిగింది. చాలా సక్సెస్ఫుల్గా ప్రతి ఒక్క జనం ఎక్కడ చూసినా సరే తండోపు తండాలుగా రావటం ఈ యొక్క ముందు సాగుతూనే ఉంది. ఇవాళ దీంతో పాత్ర యువగణం కారణంగానే ఈ రోజున ప్రజల్లో చైతన్యం తీసుకురావటం, అక్కడ ఉన్న సమస్యలు తెచ్చుకోవటం, రేపు 20 తారీఖు నాడు ముగింపు సభ కూడా ఏర్పాటు చేస్తే దాని అందరూ కూడా సహకరించాలి. మీరు అందరూ కూడా తప్పకుండా దానికి అవకాశం ఉన్నంతవరకు నాయకులందరూ కూడా దానికి వెళ్దాం. ఆ యొక్క సభను కూడా సక్సెస్ విజయవంతంగా చేయాలని చెప్పి కోరుతూ, అలాగే నేను మరొకసారి ప్రతి ఒక్కరికి కూడా గత 4.5 సంవత్సరాల క్రితం ఇన్ఛార్జ్ ఇచ్చిన తర్వాత ఏ విధంగా ఉందో ఆఫీస్ మీకు తెలుసు. చెట్టుకు ఒకటి పుట్టు కూడా అయిపోయాం. అక్కడి నుంచి ఈ స్లోగా అనేక 1x1 కార్యక్రమాలు చేసుకుంటూ ఈరోజు ఈ స్థాయికి వచ్చింది. దీన్ని వదలొద్దు, దయచేసి గొడవలన్నా నేను ఓడగొట్టాల్సిందే, లేకపోతే చాలా ప్రమాదం. కార్యకర్త నష్టపోతాడు. వాళ్ళ కార్యకర్తలు న్యాయం చేయాలంటే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూలిపోవాలి. అప్పుడే మనకి ఏదన్నా న్యాయం చేయగలుగుతాకే నాకు అవకాశం ఉంటుంది. బాబు గారు కూడా మాటిచ్చారు, ఖచ్చితంగా కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్త, అనేక మంది కేసులు పెట్టారు మంత్రి గారు, మీకు కూడా తెలుసు, అనేక మంది కేసులు పెట్టుకుని ఇవాళ ఏమయ్యారండి? ఇవాళ కొత్త కొత్త మొహాలు కనపడుతున్నాయి.
దయచేసి ఏమకుండా కేసులు పెట్టుకుని జైల్లో కూర్చున్నాం అందరం, వాళ్ళందరూ కూడా న్యాయం చేస్తా అని చెప్పి నేను మాటిస్తున్నా. నాకు మంచి చంద్రబాబు దగ్గర కూడా మాట తీసుకున్నా, ఖచ్చితంగా మీ రుణం ఆ విధంగా తీర్చుకుంటా అని చెప్పి మాటిస్తూ మరొకసారి అందరినీ కూడా రేపు రాబోయే 2024లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరాలి, రామ్మోహన్ గెలవాలని చెప్పి నేను కోరుకుంటూ తెలుస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ రాష్ట్రంలో కూడా మన గుడివాడ అత్యంత వెనకబడిన ప్రాంతంగా ఉంది, మీరు అదొక గమనించుకోండి. మనకి ఇంకా చాలా అవసరం. ఎట్టి పరిస్థితుల్లోనూ మన దగ్గర తూది దూరేంత గ్యాప్ కూడా లేకుండా మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. ఎక్కడ ఏ మాత్రం తేడా కనపడినా కానీ దాన్ని పెద్ద పగులు చేయగలడు. ఆంధ్రదేశానికి చంద్రబాబు ఎంత ముఖ్యమో, తెలుగుదేశం జెండా ఇక్కడ ఎగరటం కూడా మనకు గుడివాడకి అంతకంటే ముఖ్యం. అందరూ గమనిస్తున్న ఏకైక నియోజకవర్గం గుడివాడ. మనం సమాధానం చెప్పి తీరాల్సిందే, ఇతని పొగరు దించాల్సిందే. పొగరు అనేది అంత తలకెక్కిన వ్యక్తికి ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు సమాధానం చెప్పలేం. దానికోసం మన అందరం కలిసి పనిచేద్దాం. ఎక్కడ తగ్గాల్సి వచ్చినా, ఎక్కడ పెరగాల్సి వచ్చినా, ఎలాంటి ఇది వచ్చినా మనం రెడీగా ఉందాం. అవసరమైతే ఒక అడుగు వేసినందు మాత్రాన మనలో మన వాళ్ళ కలుపుకుంటానికి ఎక్కడా తప్పు చేసినట్టు కాదు, తలదించుకున్నట్టేం కాదు. ఒక అడుగు ముందుకేస్తే మైత్రి బలం కోసం చేస్తున్నాం. మామూలు అన్ని నియోజకవర్గాల్లో కాదు గుడివాడ, ఇక్కడ ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి. అందరికీ స్పష్టంగా డైరెక్ట్గా చెప్తున్నారు, గుడివాడ లేకపోతే గెలిచిన లిస్టులో తెలుగుదేశానికి తల తీసేసినట్టుంటుందని కూడా బాధపడుతూ ఉన్నారు. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, రెడీ అవుదాం. దీనికోసం రకరకాల ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉన్నారు. పెన్నానేని వెంకటేశ్వరరావు అన్నారు, ఆయన చాలా ఇష్టంగా దాంట్లోకి పనిచేస్తానికి రెడీగా ఉన్నారు. ఏమాత్రం పొరపచ్చాలు మనకి ఎక్కడా కనపడనివ్వకూడదు. ప్రతి ఒక్కరూ మనం పనిచేయాల్సింది, ఎందుకంటే మనం నెగిటివ్లో ఉన్నాం గుర్తుపెట్టుకోండి. చరిత్ర ఎప్పుడు చూడనంత మెజారిటీ తీసుకొచ్చి మనం కూర్చోబెట్టారే. చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళి, సార్ మేము చూసాం, మేమే చేసాం, మేము పర్సనల్గా తీసుకున్నాం మిమ్మల్ని అన్న మాటలకి, మాకు అభివృద్ధి కావాలి, మాకేం చేయబోతున్నారు, మాకేం చేయబోతున్నారు, గట్టిగా కూర్చొని అడిగే అవకాశం మనకుంటుంది. ఇలాంటి అవసరం కొద్దీ పనిచేసేవాళ్ళు మనకొద్దు. మనం ఏం చేయాలి, మనకి ఇప్పుడు స్పష్టంగా హక్కు ఉంది. అతను ఏం చేయలేదనేది ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు. అలాగే మనం ఆల్రెడీ గుడివాడలో చేయగలిగినంత చేసుకుంటా వస్తున్నాం. ఏంటి దమారమి 2000 పైగా ఉద్యోగాలు ఇప్పించాం. మన ఈ పక్కన ఈ 2 మండలాల్లో రైతులను అడగండి, వాళ్ళంతా హ్యాపీగా ఉన్నారు. మనం ఏదైనా కానీ ఇలాగే ప్రతి ఒక్కరిని మనం గౌరవించుకుంటున్నాం. మనం ముస్లిం సోదరులను గౌరవించుకున్నాం, పూజారులను గౌరవించుకుందాం, అలాగే పాస్టర్లు గౌరవించుకున్నాం, అందరినీ గౌరవించుకుంటానే వెళ్తున్నాం. ప్రతి ఒక్కరికి మనం చేయగలిగిన ప్రతి దీన్ని చూసుకుంటూనే వస్తున్నాం, రకరకాల ప్రోగ్రామ్ చేసుకుంటూ వస్తున్నాం. చేసి మనం అడుగుతున్నాం, ఇది చేసాం మేము ఇప్పటికీ. అదే మన చేతిలో అధికారం ఉంటే మనం ఏం చేయొచ్చు అనేది మీరు ఒకసారి వాళ్ళకే వదిలేయండి. సో మనకు హక్కు ఉంది, ప్రతి ఒక్కరికి హక్కు ఉంది అది మనం అడగడానికి. మేము ఇది చేస్తున్నాం, మీకోసం చేస్తున్నాం, మీ పిల్లల భవిష్యత్తు కోసం చేస్తున్నాం. ఒళ్ళంతమందికి చదువులు హెల్ప్ చేసాం, రకరకాలుగా ఉన్నాయి చేయాల్సినవి. చంద్రబాబు గారు మన తెలుగుదేశం ప్రభుత్వం మేనిఫెస్టో కాక మనం ప్రతి ఊరికి ఒక మేనిఫెస్టో రూపొందించుకుందాం. చాలా ఇంపార్టెంట్ ఇది. ప్రతి మండలానికి ప్రతి ఊరికి మనం మేనిఫెస్టో రూపొందించుకుందాం. ఇవన్నీ చేయబోతున్నామని చెప్దాం, ఏం చేయబోతున్నామని చేసి చూపిస్తాం. దాంట్లో కొన్ని చేసి ఉన్నాయి కూడా చూపిస్తాం. ఉపాధి కల్పన అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనకి చాలా మానవ శక్తి వృధాగా పోతుంది. ఇక్కడ గుడివాడలో చూస్తుంటే ఇది చాలా ఇంపార్టెంట్. మనకి ఏ ఊరికి ఏం చేయబోతున్నామో చేసి స్పష్టంగా 5 ఏళ్ళలోపు ఊరికి అవన్నీ చేసి తర్వాత మళ్ళీ ఇంకోసారి వెళ్దాం. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మనం ఒక్కసారి మనిషిని ఓడిస్తే కాదు, జీవితాంతం ఇది మనిషి కనపడకూడదు మనకి. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం.
జై చంద్రబాబు, జై చంద్రబాబు. ఇంత అధ్వానంగా తయారవడానికి ప్రధానమైన కారణం మనకు ఒకే ఒక మనిషి ఉన్నాడు. ఆ ఒక్క మనిషిని మళ్ళీ గుడివాడ మొహం చూడటానికి కూడా సిగ్గుపడేట్టుగా మనం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఏమీ చేయకుండా 20 సంవత్సరాల నుంచి అణు మాత్రం కూడా ఇక్కడ అభివృద్ధి చేయకుండా ఇంకా సిగ్గు లేకుండా ఎలా మాట్లాడుతున్నాడో ఒకసారి మీరందరూ గమనించుకోండి. ఏంటి రోడ్లు అవసరం లేదంట, వేయిపోతే వేయిపోయాడు, వేయలేదని చెప్పాడు, ఇంక 2 నెలలు పోతాడు ఇటు. కానీ మనకి రోడ్లే అవసరం లేదు, రోడ్లు వేయను, నా రోడ్లు మా మ్యాండేట్ అన్న కాదు, మేనిఫెస్టో కాదు, మాకు సంబంధం లేదు అన్నట్టు మాట్లాడుతున్నాడు. కారులో ఉన్న వాళ్ళు మాత్రమే రోడ్డు మీద తిరుగుతారంట. ఇప్పుడు మన రోడ్లు చాలా అద్భుతంగా ఉన్నాయంట. 1 కిలోమీటర్ వెళ్ళిన తర్వాత ఓ గుంట వస్తే కారులో నిద్రపోతున్న వాళ్ళు మెలుగు వచ్చి మనం గోల్ చేస్తున్నామంట. అది పరిస్థితి. ఇలాంటి పిచ్చ డైలాగులు అసలు చేయకపోవటం కాకుండా పుండు మీద కారం చల్లినట్టుగా ఉంటాయి. మొన్నటికి మొన్న, ఇప్పుడు కాకుండా అంత ముందుసారి, రైతులు పంటలు మునిగిపోయి నానా గొడవ చేస్తుంటే, నానా బాధలు పడుతుంటే, ఏం చేయాలో తెలియక చచ్చిపోతుంటే వీడు వచ్చి అంటాడు, ఎబ్బే పెద్దగేం మునగలేదు, అంతా బాగానే ఉన్నాయంట. ఇదన్నీ అహంకారాన్ని పూజిస్తున్నాయి. మీరు గుర్తు తెచ్చుకోండి, 20 ఏళ్ళు అధికారంలోకి ఉండేసరికి పొగరు తలకెక్కి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఎలాంటి బుద్ధి చెప్పాలి అనేది అనడానికి మనకి మొన్న జరిగిన ఎలక్షనే తార్కాణం. మీకు అందరికీ తెలుసు ఏం చేయాలో. సో ఇలాంటి పొగరు దించాలి అంటే, అహంకారం దించాలి అంటే మనకి ఒకే ఒక మార్గం, రేపు జరగబోయే ఎన్నికల్లో మళ్ళీ మొహం చూచుకుంటానికి కూడా సిగ్గుపడాలి. అలాంటి సమాధానం మనం చెప్పాల్సిన అవసరం ఉంది. దీనికి ఇప్పుడే అందరం కలిపి నడవటం మొదలెట్టాం. కొన్ని రోజుల పాటు ఇంకా మనకి భేషజాలు ఉండొచ్చు, మనలో మనకి కొన్ని విభేదాలు ఉండొచ్చు, కొద్దిగా మాట పట్టింపులు ఉండొచ్చు, రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. కానీ ఈ తరుణంలో మనం ఎలాంటి భేషజాలు పట్టుకునే అవకాశం లేదు. ప్రతి ఒక్కళ్ళని కలుపుకుని మనం ముందుకెళ్ళాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు ఎంత చక్కగా కలిసిపోయి పనిచేస్తున్నారో మీరు ఒకసారి గుర్తుంచుకోండి. లోకేష్ ఆ పదం ఒకటి మనకు ఉత్తేజం బాగా కలిగిస్తోంది. ఈ మధ్యకాలంలో మీరు అందరూ గమనించుకుంటే ఆయన పాదయాత్ర మొదలు పెట్టినప్పుడు చెప్పాడు, నడమనిస్తే పాదయాత్ర, ఆపితే దండయాత్ర. చేసుకుంటూ వెళ్తా ఉన్నాడు, పూర్తి చేయబోతున్నాడు. రేపు 18వ తారీఖుకి 20వ తారీఖు మహాసభ జరగబోతా ఉంది. మీలో ఎంతమంది వస్తారో మీరు కనుక ఇన్ఫార్మ్ చేస్తే అందరం కలిసి మళ్ళీ వెళ్ళి ఆ సెలబ్రేషన్లను ఆయన ఏం చెప్తాడో అది ఒక అద్భుతమైన అవకాశం మనకి, దానికి కూడా రెడీ అవుదాం. భవిష్యత్తు గ్యారంటీ కనుక మనం గబగబగబగబ కంప్లీట్ చేయగలిగితే ఆయన ఆనందం సంతోషం పట్టలేకుండా పోతాడు. చెప్తా ఉంటాను, ఆయనది నాది ఇద్దరిది మిడిల్ క్లాస్ మెంటాలిటీ. చిన్న చిన్నటికి ఆనందపడిపోతాం, చాలా చిన్నటికి ఆనందపడతాడు ఆయన. భవిష్యత్తు గ్యారంటీ జరిగిపోతున్నాను కానీ అసలు ఒక రకమైన వెలుగు వచ్చేస్తుంది మనసులో. నేను ప్రత్యక్షంగా చూశాను ఆయన చాలాసార్లు. సో దానికోసం మనం అందరం గట్టిగా రెడీ అయిపోదాం. భవిష్యత్తు గ్యారంటీ మాత్రం ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయాలి. దాంట్లో ఎంత అనేది నేను మీకు హద్దులు పెట్టను, ఎంత చేయగలిగితే అంత రెడీ అయిపోదాం. మీకు ఏం కావాలి అనే దాని మీద రేపు కూర్చుని అందరం మాట్లాడుకుందాం. సోమవారం కూర్చుని ఇది ఫినిష్ చేయడానికి ఏం కావాలి ప్రతి ఒక్కటి ఫినిష్ చేసుకొచ్చేద్దాం.